హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగాను మరియు ప్రత్యేకమైనవిగాను ఉన్న ఎయిర్పోర్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, పారో, భూటాన్. భూటాన్ యొక్క ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రపంచంలోని ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈ రన్వేపై విమానాలను నడపడానికి కేవలం 8 మంది పైలట్లు మాత్రమే సిద్ధహస్తులు. ఈ ఎయిర్పోర్ట్ సముద్ర తలానికి 1.5 మైల్ ఎత్తులో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ రన్వే యొక్క పొడవు కేవలం 6,500 ఫీట్స్ మాత్రమే. ప్రపంచంలోని అత్యంత తక్కువ పొడవున్న రన్వేలలో ఇది కూడా ఒకటి. ఈ ఎయిర్పోర్ట్ లో విమానాలను ల్యాండ్ చేయాలన్నా టేక్ ఆఫ్ చేయాలన్నా అత్యంత అనుభవం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ ఎయిర్పోర్ట్ అత్యంత ఎక్కువ ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడ విమానాన్ని ల్యాండ్ చేయడం లేదా టేక్ ఆఫ్ చేయడం అన్నది పైలట్స్ కి అత్యంత కష్టమైన పని. ఈ ఎయిర్పోర్ట్ లో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ని వాడరు. ఈ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్స్ అన్ని కూడా విజువల్ ఫ్లైట్ రూల్స్ ద్వారా అవుతూ ఉంటాయి. అందుకని ఈ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ల్యాండ్ చేయాలన్నా టేక్ ఆఫ్ చేయాలన్నా పైలట్ అత్యంత అనుభవజ్ఞుడై ఉండి తీరాలి. అయినా కూడా ఈ ఎయిర్పోర్ట్ నుండి సంవత్సరానికి సుమారుగా 30,000 మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అంత ఎత్తులో ఉన్న ఇక్కడి అందాలను చూడడానికి వివిధ దేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు. నెంబర్ 2, గిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ రన్వేను రోడ్డు మధ్యలో నుండి నిర్మించడం జరిగింది కాబట్టి ఫ్లైట్ వచ్చే సమయంలో లేదా వెళ్లే సమయంలో వాహనాలను ఆపడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్స్ ల్యాండ్ చేయాలన్నా టేక్ ఆఫ్ చేయాలన్నా పైలట్స్ కి ఎంతో క్లిష్టమైన పని. నెంబర్ 3, మాహో బీచ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నే ప్రిన్సెస్ జులియానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కరేబియన్ ఐలాండ్ లో సెయింట్ మార్టిన్ అనే ప్రాంతంలో ఇది ఉంది. ఈ ఎయిర్పోర్ట్ రన్వే సముద్ర తలానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలా రన్వే సముద్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ బీచ్ కి వచ్చిన పర్యాటకులు ఫ్లైట్ వస్తున్న సమయంలో లేదా వెళ్తున్న సమయంలో దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఉన్నందునే దీనిని చూడడానికి చాలా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. నెంబర్ 4, లుక్లా ఎయిర్పోర్ట్, నేపాల్. నేపాల్ యొక్క ఈ ఎయిర్పోర్ట్ కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్ కూడా ఉంటుంది. అందుకే ఈ ఎయిర్పోర్ట్ ని టెన్జింగ్ హిల్లరీ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. ఈ ఎయిర్పోర్ట్ సముద్ర తలానికి 9,334 ఫీట్ల ఎత్తులో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ రన్వే యొక్క పొడవు కేవలం 527 మీటర్స్ మాత్రమే. అందుకని అక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేయాలన్నా టేక్ ఆఫ్ చేయాలన్నా చల్లని గాలులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ ఎయిర్పోర్ట్ నుండి నిర్ణయించబడిన కొన్ని చిన్న చిన్న విమానాలను మాత్రమే ఆపరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇక్కడ మంచు కూడా కురుస్తుంది కాబట్టి ఫ్లైట్ ఆపరేట్ చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ ఎయిర్పోర్ట్ ఎంతో ప్రత్యేకమైనది మరియు ప్రమాదకరమైనది కూడా. నెంబర్ 5, మ్యాక్ముర్డో ఎయిర్ స్టేషన్. అంటార్కిటికాలోని ఒక ఐలాండ్లో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ అంతా కూడా మంచులోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేయాలన్నా టేక్ ఆఫ్ చేయాలన్నా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ని కేవలం రీసెర్చ్ మిషన్స్ కోసం అలాగే అమెరికన్ మిలిటరీ ఆపరేషన్స్ కోసం మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. అంటార్కిటికా ప్రాంతం ఒక 6 నెలల వరకు చీకటిగానే ఉంటుంది కాబట్టి పైలట్స్ నైట్ విజన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. నెంబర్ 6, టాన్కాంటిన్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ సెంట్రల్ అమెరికాలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కూడా అత్యంత ప్రమాదకరమైనది మరియు ప్రత్యేకమైనది. ఇక్కడ గాలులు అత్యంత వేగంగా వీస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేయాలన్నా టేక్ ఆఫ్ చేయాలన్నా ఎంతో ప్రమాదం. ఈ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే సముద్ర తలానికి 3,297 ఫీట్ల ఎత్తులో ఉంది. ఈ రన్వే యొక్క పొడవు 2,163 మీటర్స్. ఈ రన్వే చుట్టూ కూడా కొండలు ఉంటాయి కాబట్టి పైలట్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నెంబర్ 7, అగాటి ఐలాండ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా ప్రత్యేకమైనది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ రన్వేను సముద్రం మధ్యలో ఐలాండ్ పై నిర్మించడం జరిగింది. అందుకే ఈ రన్వే చుట్టూ కూడా నీరే కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడికి వెళ్లే పర్యాటకులు అత్యంత అద్భుతమైన అనుభూతిని పొందుతూ ఉంటారు. ఈ రన్వే యొక్క పొడవు 4,000 ఫీట్స్. అందుకని పైలట్స్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పైలట్స్ కొంచెం అశ్రద్ధగా ఉన్నా కూడా ఫ్లైట్ సముద్రంలోకి దూసుకుపోవచ్చు. నెంబర్ 8, కోర్చెవెల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ ఫ్రాన్స్లో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ మంచు కొండల మధ్య నిర్మింపబడి ఉంది. ప్రపంచంలోని అత్యంత చిన్న రన్వేలలో ఇది కూడా ఒకటి. ఈ ఎయిర్పోర్ట్ రన్వే యొక్క పొడవు 525 మీటర్లు. అలాగే ఈ రన్వే యొక్క స్లోప్ కూడా ఎక్కువే. అందుకని ఇక్కడ ఫ్లైట్ ని ల్యాండ్ చేయడం లేదా టేక్ ఆఫ్ చేయడం అన్నది చాలా క్లిష్టమైన పని. నెంబర్ 9, సబా ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ డచ్ కరేబియన్ ఐలాండ్స్ లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత చిన్న రన్వే కలిగిన ఎయిర్పోర్ట్ గా దీనిని చెప్పుకోవచ్చు. ఈ ఎయిర్పోర్ట్ రన్వే యొక్క పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే. ఈ రన్వే చుట్టూ కూడా అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ లో కూడా కొన్ని నిర్ణయించబడిన ఫ్లైట్స్ మాత్రమే ఆపరేట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 10 బర్రా ఎయిర్పోర్ట్, స్కాట్లాండ్. ఈ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రన్వే కేవలం ఇసుకతో నిర్మించబడింది. సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడంతా కూడా ఇసుకే ఉంటుంది. అందుకని ఇక్కడ ఫ్లైట్స్ ఆపరేట్ చేయడం ఎంతో కష్టమైన పని. ఈ ఎయిర్పోర్ట్ లో ఎటువంటి కంట్రోల్ టవర్ కూడా లేదు. అందుకని ఇక్కడ ఫ్లైట్ నడిపే పైలట్స్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్స్ లో ఇది కూడా ఒకటి. నెంబర్ 11 ఫంచల్ ఎయిర్పోర్ట్. దీనినే క్రిస్టియానో రొనాల్డో మెడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇది పోర్చుగల్లో ఉంది. ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రొనాల్డో పేరుని ఈ ఎయిర్పోర్ట్ కి పెట్టడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా కొండలే ఉంటాయి కాబట్టి ఈ రన్వే పై ఫ్లైట్ ని ల్యాండ్ చేయడం చాలా కష్టమైన పని. ఈ రన్వే పై అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ ఎయిర్పోర్ట్ ని అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్ గా చెప్పడం జరుగుతుంది. నెంబర్ 12 గిస్బోర్న్ ఎయిర్పోర్ట్, న్యూజిలాండ్. న్యూజిలాండ్లో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే మధ్యలో రైల్వే లైన్ ఉంటుంది. అందుకే ట్రైన్ రాకపోకలకు అనుగుణంగా ఫ్లైట్స్ యొక్క షెడ్యూల్ సవరించబడుతుంది. అందుకే ఈ ఎయిర్పోర్ట్ చాలా ప్రత్యేకమైనది. చూసారుగా ఫ్రెండ్స్, ఇవే అత్యంత ప్రమాదకరమైన మరియు ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్స్. అందుకే ఈ ఎయిర్పోర్ట్స్ లో ఫ్లైట్స్ ని ఆపరేట్ చేయాలంటే అత్యంత అనుభవం కలిగిన పైలట్స్ ఉండి తీరాలి. అయినా కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.